ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా మూడవ ఆదివారము జీవకర్తను మీరు చంపియున్నారు అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మొదటి పఠనము అపోస్సుల కార్యములు మూడవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లనెను అబ్రహము ఈసాకు యాకోబుల దేవుడు అనగా మన పూర్వల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికి మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి పవిత్రుడు నీతిమంతుడు ఆయన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి కనుక మీరు జీవకర్తను చంపియున్నారు ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మేము దీనికి సాక్షులము సోదరులారా మీరు మీ నాయకులు ఏసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను కానీ తన మిస్సయ్యా బాధలు పడవలయునని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలములు వచ్చును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీ ముఖ కాంతిని మా మీద ప్రసరింపనిమ్ము క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు రెండవ పఠనము పుణీత గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు రాయిచున్నాను కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతి మంతుడు ఏసుక్రీస్తు మనకు గలడు క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితి మనుటకు నిశ్చయము కానీ ఎవరైనాను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది వాణిలో నిజము లేదు కానీ ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివాణి ఎందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది దీనివలన మనము ఆయన ఎందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిది వారు ఇటుల ముచ్చటించుకుని యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగురుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి నా కాళ్లను చేతులను చూడుడు నేను ఆయనని నన్ను తాకి చూడుడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనందాశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి అప్పుడు ఆయన మీ వద్ద తినటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను ఆయన మరల ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనల గ్రంథములోనూ నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను క్రీస్తు కష్టములు అనుభవించి మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడవలయననియూ వ్రాయబడియున్నది వీని అన్నింటికీ మీరే సాక్షులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక